व्यासं वसिष्ठनं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं रामरामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखा वंदे वाल्मीकिकोकिलं वागर्थाय संतृप्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गायत्री స్వరూపమైనటువంటి సర్వకు నమస్కారం। గత వారం మనం రామచంద్రమూర్తి వనవాసానికి ప్రయాణమైనప్పుడు ఆయన రథాన్ని అనుసరిస్తూ పురజనులంతా కూడా ఆయనతో పాటు ప్రయాణమై దశరథ మహారాజు అంతటి వాడు చక్రవర్తి ఎలా అయితే మన కుమారుడు ఎవరన్నా విదేశాలకు వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగనంపుతామో అలాగా ఆ దుఃఖ సాగరంలో ఉన్నటువంటి దశరథ మహారాజు కౌసల్య ఇత్యాది పట్టపురాణులు పరివారమంతా కూడా రామచంద్రమూర్తి రథం వెనకాల బయలుదేరారు। వాళ్ళు కూడా పురజనులందరూ కూడా ఆయనతో పాటు బయలుదేరారు, రథానికి అడ్డం తగిలారు, సరే కొద్దిగా దారి ఇచ్చారు। అందులో సుమంత్రుడు వేగం అందుకున్నాడు। సుమంత్రా సుమంత్రా అని దశరథ మహారాజు పిలుస్తున్నాడు వేగంగా పోనీ అని రామచంద్రమూర్తి సుమంత్రుడికి ఆదేశాలు ఇచ్చాడు। మీ నాన్నగారు మెల్లగా వెళ్ళమంటున్నారు, నువ్వు వేగంగా వెళ్ళమంటున్నావు, ఎలాగా అని ధర్మ సంకటంలో ఉన్నటువంటి సుమంత్రుడికి అని కనుచూపు మేర దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కుప్పగొలిపోయాడు దశరథ మహారాజు। కుప్పగొలిపోతున్నటువంటి దశరథ మహారాజుని కుడివైపున కౌసల్య, ఎడమవైపు కైకేయి ఉండి ఒకసారి పట్టుకున్నారు। పట్టుకోగానే ఆయన కైకేయి వైపు చూసాట, ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయనకి। కోపం వచ్చి కైకేయి మమాంగాని స్ప్రాక్షీత్వం దుష్టచారిణి నహిత్వాం దుష్టుమిచ్చామి న భార్యా న చ బాంధవి అన్నాడు। కోపం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు। క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో అంటుంది గీత। అలాగే ఈయన కూడా ఆ కోపములో కైకేయి మా మమంగాని స్ప్లాక్షి నా యొక్క అంగములు ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు అని అర్థం, నన్ను ముట్టుకోకు నన్ను వదిలేసేయి, త్వం దుష్టచారిణి ఎందువల్ల అంటే నువ్వు దుర్మార్గురాలివి, దుష్టచారిణి దుష్ట చరిత్ర కలిగినటువంటి దానివి, నహిత్వాం దుష్టుమిచ్చామి నిన్ను చూడాలంటేనే నాకు కంపరం పుట్టుకొస్తోంది, ఒక పాము పట్టుకున్నట్టుగా ఉంది నా మనస్సు నువ్వు ముట్టుకుంటే, నిన్ను చూడాలని కూడా నాకు అనిపించటం లేదు, కాబట్టి న భార్య న చ బాంధవి నువ్వు నా భార్యవి కావు, నీకు నాకు బంధుత్వం ఏమీ లేదు, ఎందువల్ల ఏచత్వామను జీవంతి నాహం తేషానతే మమ, నా యావజ్జీవన పర్యంతము ఇహనించి నేను నీవాణ్ణి కాదు నువ్వు నాదానివి కాదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నేను చూస్తే నాకు కంపనం ఎత్తుతున్నది, ఎందువల్ల అంటే నువ్వు దుష్టచారినవి కాబట్టి అని విదిలించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు। కేవలార్థపరాం హిత్వాం త్యక్తధర్మా త్యజామ్యహం, ఎందుకు నీ మీద నాకు కోపము అంటే కేవలార్థపరాం హిత్వాం అర్థము కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప త్యక్తధర్మాం ధర్మాన్ని వదిలిపెట్టేశావు, నీ కొడుకు రాజ్యం కావాలి అనే కోరిక కోసం అకారణంగా రాముణ్ణి అడవికి పంపించాలనే ఆలోచన చేశావు, కాబట్టి ధర్మం త్యజించి ఒక అర్థాన్ని మాత్రమే పట్టుకొని ఉన్నావు, కాబట్టి కౌసల్య కైకేయి
నిన్ను చూడాలని నాకు అనిపించడం లేదు, నువ్వు నన్ను ముట్టుకు, నీకు నాకు బంధుత్వం ఏమీ లేదు, అందువల్ల నిన్ను త్యజామ్యహం, నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నాను ఇక్కడి నుంచి. అగ్రహాంతం యచ్చతే పాణిం అగ్నిం పర్యయణం చేయత్, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నావు, నా పాణిగ్రహణం చేశావు అంటావా, అనుజానామి తత్సర్వం అస్మిన్ లోకే పరత్ర చ. ఇక్కడితో ఐహికముగా ఆమిష్ముఖముగా నీతో కలిగినటువంటి బంధాలన్నీ కూడా నేను తెంచేసుకుంటున్నాను అంటే అయిపోతుందండి. సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, మన సనాతన ధర్మంలో భార్యాభర్తల్ని కలపడం అనేటువంటి ఒక వైదికమైనటువంటి ప్రక్రియ, ఒక స్త్రీ పురుషుల్ని కలపడం అని కలిపి వాళ్ళని భార్యాభర్తలు అంటున్నాం, స్త్రీ పురుషుల్ని కలపడం అనేటువంటి ఒక వైదిక ప్రక్రియకి వివాహం అని పేరు పెట్టారు తప్ప విడిపోవడం అనేది లేదు, విడాకులు అనేది మన కాన్సెప్ట్లో లేదు. యావజ్జీవన పర్యంతము వారిద్దరూ కలిసి ఉండాల్సిందే, మరి ఆవిడ సరిగ్గా ప్రవర్తన లేకపోతే అహల్యా వృత్తాంతం అందుకని వచ్చింది. ఉద్ధరించుకొని మార్చుకొని బాగుపరుచుకొని నచ్చజెప్పుకొని ఆ భార్యతోటే గడపాలి తప్ప విడాకులు అనేటువంటిది కాన్సెప్ట్ లేదు మనకి. కానీ కోపం వచ్చినప్పుడు మనిషి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి దశరథ మహారాజు ఆ కోపంలో అలా మాట్లాడుతున్నాడు ఆయన, ధర్మం తెలియదా అంటే ధర్మ స్వభావ స్వరూపుడు ఆయన. మొన్న కూడా మనవి చేశాను, ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఇది. అంతేకాదు ఇంకో మాట కూడా అన్నట్ట దశరథుడు, భరతశ్చేత్ ప్రతీత స్యాత్ రాజ్యం ప్రాప్యేదమవ్యయం. అంతేకాదు కైకేయి, ఎన్మే సద్యాత్ ప్రీత్యర్థం మాం మా దత్తమాగతం. దశరథుడు భరతుడు కనుక వచ్చిన తర్వాత అధర్మంగా నాకు రాజ్యం వచ్చింది, నువ్వు అడిగావు కాబట్టి నీ కోరిక నేను తీర్చాలి కాబట్టి నేను భరతుడికి పట్టాభిషేకం చేస్తాను, కానీ ధర్మంగా వచ్చినటువంటి రాజ్యం కాదు. భరతుడు కనుక అధర్మంగా నాకు రాజ్యం వచ్చింది అనేటువంటి బాధతో దుఃఖంతో రాజ్యం చేశాడా, సరే సరే, అలా కాకుండా ఆ దొరికిందిలే నాకు సంపద, అన్నగారి ఆస్తిని నేను తీసేసుకున్నాను కాజేశాననేటువంటి కొడుకుగా భావించి కనుక రాజ్యం చేశాడా, అతడు సమర్పించే ఉదకాలు తిరోదకాలు కూడా నాకు అక్కర్లేదు, నేను ముట్టుకోను ఈ లోకంలోనే కాదు పైలోకంలో కూడా, అంటే నా ఉత్తర క్రియలు చేయడానికి అర్హత కూడా అతను కోల్పోతాడు అని ఆవిడని విదిలించుకున్నట్టు కైకేయిని. ఇటు పక్కన ఉన్నాడు కౌసల్యాదేవి మాత్రం ఉన్నది. సరే పక్క నుంచి రాజు కదండి, వెనకాలే పరివారం అంతా వస్తారు, వాళ్ళంతా పట్టుకొని ఆయన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈయన దశరథ మహారాజేమో ఎప్పటికీ ఒకటే చింతన ఆయనకి, నిరంతర రామచింతన. ఆయన రామనామస్మరణ చేస్తూ రాముణ్ణి గురించే ధ్యానిస్తూ రాముణ్ణి ఆలోచిస్తూ వెళ్తున్నాడు. వాళ్ళు తీసుకెళ్ళారట మామూలుగా అలవాటు ప్రకారంగా. మామూలుగా ఆయన ఎప్పుడూ ఉండేది కైకేయి మందిరం, అందువల్ల ఆయన్ని కైకేయి మందిరంలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే ఈ అంతఃపురము అల్లదాన విధి కాదే అని మన విశ్వనాథ సత్యనారాయణ గారు మన దీంట్లో మనకి రామాయణ కల్పవృక్షంలో రాస్తా, ఇది కైకేయి మందిరం కదా అనలేదు ఆయన. ఈ అంతఃపురము అల్లదాన విధి కాదే నన్ను ఇందుంచిరేలా. నాకు ఇక్కడేం తీసుకొచ్చారా, ఇది ఆ రాక్షసిది, రాక్షసి కాదండి కైకేయిది అన్నారు. కైకేయి అంటావు, కైకేయి అనడానికి వీల్లేదు, దాని పేరు గురించి రాక్షసి. ఆ రాక్షసి దగ్గర నేను ఉన్నాను, నన్ను కౌసల్యాత్మజ ఇంటికి తీసుకుపోండి. అందుకని ఆ రాముడు ఉండే చోట అక్కడికి తీసుకెళ్ళండి, అంటే కౌసల్య గృహానికి తీసుకెళ్ళండి అన్నట్ట అని మళ్ళీ ఆయన అంటే ఆయనకి ఆ బాధతో మాటలు తడబడుతున్నాయి, అడుగులు తడబడుతున్నాయి, కళ్ళు సరిగ్గా కనబడటం లేదు. అట్లా వాళ్ళు తీసుకువెళ్ళారు కౌసల్యామందిరానికి. కౌసల్యామందిరానికి వెళ్ళేటప్పటికి చీకట్లు కమ్ముతున్నాయి. అప్పుడు ఇప్పటి రోజుల్లో లాగా స్విచ్ చేయగానే లైట్లు వెలిగే పరిస్థితి లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు దీపం వెలిగించాలి. ఆ దీపాలు వెలిగించే ప్రక్రియలో వాళ్ళంతా ఉన్నారు. కౌసల్యాయ గృహం శీఘ్రం రామమాతుర్ నయంతు మాం. నన్ను కౌసల్య ఇంటికి తీసుకువెళ్ళండి అన్నారు కాబట్టి ఈయన అక్కడ తీసుకొచ్చారు. ఆ ఇంట్లోకి లోపలికి వెళ్ళగానే పుత్రద్వయ వినీహం చ సుష్ణుయాపి వివర్జితం. రామలక్ష్మణులు ఇద్దరూ కనబట్టలేదు, కోడలైనటువంటి సీతమ్మవారు కూడా అక్కడ కనబట్టలేదు. చూసేటప్పటికీ
నక్షత్రాలు చంద్రుడు లేని చీకటి ఎలా ఉంటుందో అలా తోచింది దశరథ మహారాజుకి. ఆ బాధతోటే ఆయన సుఖిత బతత కాలం జీవయిష్యంతి పురోత్తమ పరిశ్వజంతో ఏ రామం రక్షంతి పునరాగతం. ఏ తండ్రికైనా కానీ వ్యాసభగవానుడు చెప్తాడు మహాభారతంలో, కొడుకుని కౌగిలించుకుంటే ఉండేటువంటి ఆనందము అమితమైనటువంటిదిట తండ్రికి. ఇంకా దేంతో కూడా దాన్ని వెలగట్టలేరు. ఆ తండ్రికి అటువంటి ఆనందం పొందుతాడు. ఆ ఆనందం ఇప్పుడు నాకు దూరమైంది కదా, 14 సంవత్సరాలు నేను వేచి ఉండాలి కదా అని ఆయన బాధపడుతున్నట్ట. బాధపడుతూ ఈ లోపల కౌసల్య వచ్చింది అక్కడికి. మగతగా కనిపిస్తోంది, సరిగ్గా కనబడట్లేదు ఆయనకి. ఎవరు కౌసల్య, ఎవరు నువ్వు అని అడిగట్ట. అడగానే ఆవిడకి ఎక్కడ లేని కోపం వచ్చింది, చిరెత్తుకొచ్చింది ఆవిడకి. అంటే ఆవిడకి పాపం తెలియదు కదా ఈయన స్థితి ఎలా ఉందో, ఆవిడ తెలియట్లేదు. అవునులే, నీకు నేనెందుకు కనబడతాను, కైకే అయితే కనబడుతుంది, భర్త కాబట్టి ఆవిడ అందుకుంది, ఆడవాళ్ళతో అందుకని పెట్టుకోకూడదండి, పెట్టుకున్నామంటే మనం తట్టుకోలేము. ఆయన మామూలుగా అలవాటు ప్రకారం ఆ బాధలో ఆయన ఆ మాట అన్నాడు. ఆవిడ అందుకుంది అక్కడి నుంచి. ఆవిడకు కోపంగా ఉంది, బాధగా ఉంది ఆవిడకి. రాక వచ్చాడు, అసలు రాడు మామూలుగా ఈ మందిరానికే రాడు, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. వచ్చాడు, ఇప్పుడు నేను అవసరం వచ్చానా నీకు, ఇప్పటిదాకా పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి కైకేయితో వివాహం అయినప్పటి నుంచి నువ్వు మళ్ళీ ఈ మందిరం వైపు తొక్కి చూసావా, చూడలేదు అంటుంటే ఆయన అంటున్నట్ట గొంతు గుర్తుపట్టాడు. గొంతు గుర్తుపట్టి రామం మేనుగత దృష్టి అద్యాపిన నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్యే సాధు మాం ప్రాణినా స్పృశః. గొంతు గుర్తుపట్టి అన్నట్ట, కౌసల్య నువ్వా, నీ గొంతు గుర్తుపట్టాను కౌసల్య, నాకు కనబడటం లేదు, నా దృష్టి రామం మేనుగత దృష్టి, రాముడితో పాటు నా దృష్టి వెళ్ళిపోయింది కౌసల్య. రాముడు వెళుతూ వెళుతూ ఈ నాన్న నిష్కారణంగా నాకు ఈ శిక్ష విధించాడు కాబట్టి ఆయనకి నేను శిక్ష విధిస్తాను అని చెప్పి నా కళ్ళల్లో దృష్టిని తీసుకెళ్ళిపోయాడు కౌసల్య అని చెప్తున్నాడు దశరథ మహారాజు. అంటే ఆయన మనసులో భావం ఇవన్నీ రాముడు నిజంగా చేశాడంటే చేయలేదు తండ్రి, గిల్టీ కాన్షియస్నెస్ అంటాం మనం. ఆ గిల్టీ కాన్షియస్నెస్ వల్ల ఆయన మాట్లాడుతున్నాడు కౌసల్యతోటి. అందువల్ల రాముడు వెడుతూ వెడుతూ నా దృష్టిని తీసుకెళ్ళిపోయాడు కౌసల్య. ఆ దృష్టిని కూడా నేను బ్రతిమాలాను, నాతో పాటు వెనక్కి వచ్చేసేయండి, రాముడిని పంపించేసాం, మీరు వచ్చేసేయండి అని. అవి కూడా నన్ను చీదరించుకున్నాయి. రాముడు లేని దృష్టి నీకెందుకు, మాకు రాముడిని చూడాలనుంది కాబట్టి రాముడి దగ్గరికే వెడుతున్నాం, నీ దగ్గర ఉండము అని చెప్పి వెళ్ళిపోయాయి కౌసల్య, కాబట్టి నాకు కనబడటం లేదు. నత్వాం పశ్యామి కౌసల్యే, ఒక్కసారి సాధు, ఓ సాధు స్త్రీ, మాం పాణినా స్పృశ, ఒక్కసారి నీ చేతితో నా చేతిని ముట్టుకో. ముట్టుకుంటే స్వాంతనము అంటాం, దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఇష్టమైనటువంటి వారు ముట్టుకుంటే స్వాంతన లభిస్తుంది, దాన్ని ఫిజికల్ టచ్ అన్నారు వీళ్ళు సైకాలజిస్టులు. సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, అవతల వ్యక్తిని అనునయించేటప్పుడు కొంతమంది వారికి ఇష్టమైనటువంటి మాటలు చెప్తే అనునయం పొందుతారు. కొంతమంది ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడికి ఇష్టమైన 5-స్టార్ చాక్లెట్ కొనిస్తాను కానీ టక్మని ఆపేస్తాడు ఏడుపు, ఆ దుఃఖం పోతుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువు ఏదన్నా ఇస్తాము అంటే దుఃఖం తగ్గిపోతుంది. కొంతమందికి గిఫ్ట్, దట్ ఈస్ లాంగ్వేజ్ అన్నమాట. కొంతమందికి ఫిజికల్ టచ్ ఉంటుంది, లాంగ్వేజ్. ఆ ఫిజికల్ టచ్ వల్ల ఒక హగ్ వాళ్ళకి ఇస్తే దాంతో వాళ్ళ స్వాంతన పొందుతారు. అందువల్ల దశరథ మహారాజు అంటున్నట్ట, పాణినాం మా స్పృశ మాం స్పృశ, నీ చేతితో ఒక్కసారి నన్ను పట్టుకో కౌసల్య. ఎందువల్ల అంటే, నీ చెయ్యి మామూలు చెయ్యి కాదు కౌసల్య, రాముడంతటి వాడిని ఇక్కడ కామం లేదండి. రాముడంతటి వాడిని పెంచి పెద్ద చేసినటువంటి చెయ్యి అది. రామాలాలి మేఘ శ్యామాలాలి తామరస నయన దశరథ తనయాలాలి అని ఆ రామచంద్రమూర్తిని నిద్రపోతున్నటువంటి రాముణ్ణి ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపినటువంటి చేతులు కౌసల్య. కాబట్టి ఆ చెయ్యి నాకు తగిలితే స్వాంతన లభిస్తుంది. ఏ రామచంద్రమూర్తికైతే నీ చేతులతో గోరు ముద్దలు తినిపించావో అటువంటి పుణ్యాత్మ అనేటువంటి
పుణ్యప్రదమైనటువంటి చేయి అది. కాబట్టి ఆ చేతితో నన్ను ముట్టుకో కౌసల్య, నాకు స్వాంతన లభిస్తుంది. రాముడికి స్నానం చేయించి గంధమద్ది తిలకం పెట్టి బొట్టు పెట్టి తోటి పిల్లలతో ఆడుకోవడానికి పంపించావు కదా కౌసల్య, ఆ చేతితో నన్ను ముట్టుకో, ముట్టుకుంటే నాకు స్వాంతన లభిస్తుంది. కాబట్టి రామమ్మేనుగత దృష్టి అద్యాపిన నివర్తతే, కనబట్టలేదు కౌసల్య నాకు. నత్వాం పశ్యామి కౌసల్యే, నేను చూడలేకపోతున్నాను కౌసల్య, నాకు కనబడటం లేదు ఏ విషయాలు. కాబట్టి సాధుమాం పాణినా స్పృశ అని ఆయన కౌసల్య అని అన్నట్ట. అనగానే ఆవిడ అందిట కౌసల్య, రాఘవే నరశార్థులే విషముక్త్వా విజిహ్మగా ఏ చరిష్యతి కైకేయి నిర్ముక్తేవ హిపన్నగి. నువ్వు కైకేయితో కలిసి, ఆ కైకేయి ఎటువంటిది, పాము లాంటిది, విషం పెట్టుకుంది మనసులో, ఎవరి మీద, నా మీద, నా కొడుకు మీద పెట్టుకుని రాముణ్ణి నిష్కారణంగా వనవాసానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక కోరింది. ఆ కోరికకి నువ్వు బద్ధుడవయ్యి నువ్వేమో ఆవిడ్ని ఆయన్ని అక్కడ పంపించేశావు. అదస్మ నగరే రామ చరణ్ భిక్షయం గృహే వసేత్, రాముడిని కనుక నగరంలో ఉంచి నీకు రాజ్యం ఇవ్వను అన్న భిక్షాటం చేసుకున్నా సరే రాముడు నా కళ్ళెదురకుండా ఉండేవాడు. ఆ భాగ్యం కూడా నోచుకోనీయకుండా, నా కళ్ళెదురకుండా లేనీయకుండా, ఉండనీయకుండా రాముడిని నువ్వు వనవాసానికి పంపించేశావు. ఎలా ఉందంటే నువ్వు చేసిన పని, ప్రాతయిత్వాతు కైకేయ రామం స్థానాద్యదేష్టత ప్రతిష్టో రాక్షసాం బగు పర్వీణాం ఆహితాగ్నివ. ఆహితాగ్నులు అంటే నిత్యము అగ్నిహోత్రం చేసేటువంటి వేద పండితులు, వేద పురుషులు. వీళ్ళు ఆ హవిస్సును దేవతలకు ఇస్తారు. ఇంద్రమావాహయామి అని ఇంద్రాయుధం నమ, అగ్నిమావాహయామి అగ్నేయుధం నమ అని, సోమమావాహయామి సోమాయుధం నమ అని ఈ ఇంద్రాది దేవతలకు హవిస్సిస్తారు. అలా ఇవ్వకుండా చేతికొచ్చినటువంటి కొడుకుని నువ్వు రాక్షసులకి కనుక హవిస్సిస్తే ఎలా ఉంటుందో, నువ్వు చేసిన పని అలా ఉందయ్యా, ఏమన్నా ఈ పద్ధతి ధర్మబద్ధంగా ఉందనిపిస్తోందా నీకు అని. తే రత్నహీనాస్తరుణ ఫలకాలే వినాశిత, ఎప్పుడు పంపించేశావు ఈ రాముడిని సీతని, ఏదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పంపించావంటే అది వేరే విషయం. యుక్త వయసులో ఉన్నారు, 17+11 మనం చూసాం, మనం 28 సంవత్సరాలు రామచంద్రమూర్తి కాపాడు అప్పుడు వయసు, 28 సంవత్సరాలలో సమస్త సుఖభోగాలు అనుభవించవలసిన వయసులో వాళ్ళని నువ్వు వనవాసానికి, నిష్కారణంగా వనవాసానికి పంపించావు. ఆ రాముడు 14 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయి, నా రాముడు మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత ఎప్పుడొస్తాడు, వచ్చినటువంటి రాముణ్ణి ఆనందంతో ఈ అయోధ్య ప్రజలందరూ కూడా వాళ్ళ మీద లాజలు జల్లి ఎప్పుడు స్వాగతం పలుకుతారు. పేలాలు మురుమురాలు, లాజలు అంటే పేలాలు, పేలాలు మురుమురాలు ఒక సందర్భంలో జల్లుతారు, పేలాలు ఒక సందర్భంలో జల్లుతారండి. మురుమురాలు జల్లే సందర్భంలో పేలాలు జల్లకూడదు. చాలా చోట్ల ఇప్పుడు వైదిక క్రతువుల వివాహాల్లో కూడా లాజలు అంటే మురుమురాలు పట్టుకొస్తున్నారు. మురుమురాలు జల్లే సందర్భం వేరు, ఆ సందర్భంలో అది వాడే సందర్భం, అది పితృదేవతలకు తృప్తి మురుమురాలు, కానీ లాజలు దేవతలకు తృప్తి. అందువల్ల రాముణ్ణి స్వాగతం పలికేటప్పుడు లాజలు పలికి వేస్తారు. ఆ 14 సంవత్సరాలు కూడా చక్కని కవచకుండలాలు ధరించినటువంటి రామచంద్రమూర్తి వచ్చేదాకా ఈ 14 ఏళ్ళు నేను బతుకుతానో బతకనో కౌసల్య అంటోంది దశరథ మహారాజుతో. అటువంటి దుర్మార్గమైనటువంటి పని చేశావు కదయ్యా నువ్వు, అయినా నిన్నని ఏం లాభంలే, నా కర్మ నా ప్రారంభం ఇలా ఉన్నది. సాతు కామేషు వత్సేషు మాతృణాం సాచితా స్థనాహ, అంటే తల్లి అయినటువంటి గోవు దగ్గరికి పాలు తాగుదామని వెళ్ళినటువంటి ఒక వత్సని ఏ జన్మలో దూరం చేశానో ఆ పాప కర్మ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, ఆ పాప ఫలితము. అందువల్ల ఈ కర్మ నాకు పట్టింది అని ఆవిడ సూటిపోటి మాటలతో, ఇంకా చాలా ఉన్నాయి మహర్షి అవన్నీ చెప్పారు, అవి మనం రోజు వింటూనే ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి అవి మీరు ఊహించుకోండి, మీరందరూ కూడా ప్రాజ్ఞలు ఊహించుకోండి. ఆవిడ సూటిపోటి మాటలతో ఆయన్ని పొడుస్తున్నదిట. పొడుస్తుంటే పక్కనే ఉన్నటువంటి సుమిత్రాదేవి, నేను మీకు మొన్న కూడా మనవి చేశాను, సుమిత్ర మాట్లాడితే ధర్మం మాట్లాడతాడు, రామచంద్రమూర్తి మాట్లాడితే ధర్మం మాట్లాడతాడు. ఆవిడ ఎప్పుడు మాట్లాడినా రామాయణం మొత్తంలో సుమిత్రాదేవి మాట్లాడింది అంటే ధర్మమే మాట్లాడింది. లక్ష్మణుడికి వెళ్ళేటప్పుడు చెప్పింది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్యాం అటవేం విద్ధి గచ్చతాత యథాసుఖం అని. రామచంద్రమూర్తితో వెళుతున్నావు వనవాసానికి, సంతోషం నాయన, ఆయనే దశరథ మహారాజుగా అనుకుని తండ్రిగా ఆయనకి సేవ చేయి. సీతమ్మ వారు మాం విద్ధి దశమ జనకాత్మజాం, జనక మహారాజు కూతురు ఎవరైతే ఉన్నదో
ఆమెని నాలాగా భావించి సేవలు చేయి. కాబట్టి రామం దశరథం బిద్ది మాం బిద్ది జనకాత్మజామని అని చెప్పి ఆవిడ పంపించింది. అటువంటి ధర్మాత్మురాలు ఆవిడ అన్నదట, తవార్యే సద్గుణైర్యుక్త పుత్ర న పురుషోత్తమ. అమ్మా కౌసల్య, ఎందుకమ్మా అలా సంయమనము కోల్పోతున్నావు? నీ కొడుకైనటువంటి కుమారుడు నీ రాముడు తవార్యే సద్గుణైర్యుక్త, ఆయన సకల సద్గుణ సంపన్నుడమ్మా. ఆయన గురించి నువ్వు ఒక సాధారణ స్త్రీ కుమారుడి విషయంలో ఎలా బాధపడుతుందో నీ మాట తీరు అలా ఉన్నది. కానీ నువ్వు ఒకటి గుర్తించాలి, నీ రాముడు సాధారణ పురుషుడు కాదు, పురుషోత్తమ. అందుకనే కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేచ కోయుక్తో సర్వభూతేషు కోహిత ఆత్మవాన్ కో అని వరుసగా క్వాలిటీస్ అన్ని అడిగితే 64 లక్షణాలు చెప్పారు రామచంద్రమూర్తికి. ఆవిడ గ్రహించింది రాముడి యొక్క లక్షణం ఏమిటి అనేది సుమిత్రాదేవి గ్రహించింది. కౌశల్య గ్రహించలేదా అంటే కౌశల్య కూడా తెలుసు, కానీ మాతృ ప్రేమ అటువంటిది. ఆ బాధలో ఉన్నది కాబట్టి ఆవిడ మాట్లాడితే ఆవిడకి ఈవిడ నచ్చ చెప్తోంది. ఎస్తవార్యే గతపుత్ర త్యక్త్యా రాజ్యం మహాబల సాధుకుర్వన్ మహాత్మానాం పితరం సత్యవాదినం. నీ కొడుకేం ఊరికే వెళ్ళిపోలేదమ్మా వనవాసానికి. ఆయన వెళ్ళింది రెండు కారణాల వల్ల వెళ్ళాడు. ఒకటి, సామాన్యుడైనటువంటి మానవుడు కాదు, పురుషోత్తముడు, మహాబలుడు. కాబట్టి సాధుకుర్వన్ మహాత్మానాం, ఆ వనవాసంలో ఉన్నటువంటి ఋషులందరికీ కూడా మేలు చేయడానికే వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వెళ్ళినందువల్ల అక్కడ మేలు జరుగుతుంది వాళ్ళందరికీ. అంతేకాకుండా పితరం సత్యవాదినం, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం వెళ్ళాడు, ఊరికే వెళ్ళిపోలేదు ఆయన. రామో ధర్మే స్థిత శ్రేష్ఠో నసోచ్చ కదాచన. రాముడు ధర్మంలో నిలబడ్డాడమ్మా, ధర్మానువర్తనుడై ఉన్నాడు కాబట్టి రాముణ్ణి చూసి నువ్వు దుఃఖింప తగదు. అరణ్యవాసే యద్దుఃఖం జావతి వై సుఖోచిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానం తవాత్మజం. నీ కొడుకు ధర్మజ్ఞుడే కాకుండా అరణ్యవాసంలో ఉండేటువంటి ఏ కొద్ది దుఃఖమైనా ఉంటే గనక అది లేకుండా దూరం చేయడం కోసం జనకాత్మజ అయినటువంటి సీత కూడా ఆయనతో పాటు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అనుకున్నావు? కాబట్టి నీ కొడుకు ఏమాత్రం దుఃఖము రానియకుండా నీ కోడలు ఆయన వెంబడి అనుసరించి వెళ్ళింది. కాబట్టి రాముడికి ఏ విధమైనటువంటి దుఃఖము రాదు. కాబట్టి వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మహాత్మముత్తమం నగాత్ర వంశు విస్సూర్య సంతాపయితుమర్హసి. పెద్ద మాట వేసిందండి ఇక్కడ. ఇక్కడ రాముడి యొక్క గొప్పతనం తెలిసినటువంటి సూర్యుడు కూడా, అంటే సూర్యుడి తాపము కూడా రాముడిని బాధించలేదమ్మా. కాబట్టి రాముడు ఆనందంగా ఉంటాడు. రాముడు వనవాసాల్లో ఉన్నాడు, అడవిలో ఉన్నాడని నువ్వేదో బాధపడుతున్నావు.